Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పాదయాత్రలో లోకేష్ గమ్యం ఏమిటి? ప్రజలతో మమేకమై వారి కష్ట నష్టాలను తెలుసుకుని వారికి మేలు చేయడానికి పాదయాత్ర చేస్తే ఒక ఎత్తు. పాదయాత్ర చేసిన వారు ఎన్నికలలో గెలుస్తారా లేదా అనే సంగతి తర్వాత. పాలకులు ఇగ్నోర్ చేస్తున్న సమస్యలు ఏవైనా ఆ పాదయాత్ర చేసే నాయకుల దృష్టికి వస్తే వెంటనే ప్రభుత్వం దానిని దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర వలన ప్రజలకు అలాంటి మేలు జరిగింది. పాదయాత్ర ప్రారంభించిన తరువాత తాను పెన్షన్ను 2000కు పెంచుతానని జగన్ చెప్పగానే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలర్ట్ అయ్యారు. ఆ హామీ తనను ముంచుతుందని భయపడి ఎన్నికలకు కొన్ని నెలల ముందు పెన్షన్ను తానే పెంచారు. అయితే ఆ కుయుక్తులకు విరుగుడుగా జగన్ తాను పెన్షన్ను 3000 చేస్తానని ప్రకటించడం మాట నిలబెట్టుకోవడం జరుగుతోంది. అలా ప్రజల కష్టాల అధ్యయనం చేయడానికి జరిగే యాత్ర ఎవరు చేసినా అభినందించవచ్చు. కానీ నారా లోకేష్ చేపడుతున్న యువగళం పాదయాత్ర లక్ష్యమేంటి? ఆయన ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే యాత్ర చేస్తున్నారా? ఇంతకు మించిన హాస్యాస్పదమైన సంగతి ఇంకొకటి ఉండదు. ఎందుకంటే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఇటీవలే ఒక బృహత్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇదేం కర్మ రాష్ట్రానికి పేరుతో కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజల బాధలు తెలుసుకోవాలని సుదీర్ఘకాలం పాటు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సమయంలో తమ దృష్టికి వచ్చిన అన్ని సమస్యలతో మేనిఫెస్టో రూపొందిస్తామని కూడా అన్నారు. మరి సమస్యలు తెలుసుకునే పర్వం పూర్తయింది కదా, నారా లోకేష్ చేయదలుచుకుంటున్న యాత్ర గమ్యం లక్ష్యం ఏంటి? పాదయాత్ర పేరుతో ఊరూరా తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి మీద బురద చాలడం, విచ్చలవిడిగా హద్దు అదుపు లేని విమర్శలు చేయడం తప్ప మరో లక్ష్యం ఉన్నట్లుగా కనిపించడం లేదు. నిజం చెప్పాలంటే ఇదేం కర్మ కార్యక్రమం స్వరూపాన్ని చంద్రబాబు ఎలా ప్రకటించినా ఆయన ఊరూరా తిరిగి జగన్ను తిట్టడం తప్ప మరేమీ చేయలేదు. కేవలం జగన్ తిట్టడమే లక్ష్యంగా లోకేష్ అడుగులు వేస్తున్నారు. ప్రజలు కష్టాలు చెబితే తీర్చేస్తా అని హామీ ఇవ్వడానికి ఆయన ఏమీ ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు. మా పార్టీ ప్రభుత్వం వస్తే అని మాత్రమే చెప్పగలరు. జగన్ సంగతి అలా కాదు కదా, తన పాదయాత్రలో ఎవరే కష్టాలు చెప్పుకున్నా తాను ముఖ్యమంత్రిని అయ్యాక తీరుస్తానని ఆయన చెబితే వారు నమ్మారు. లోకేష్ అలా చెప్పే అవకాశమే లేదు. ఈ పాదయాత్ర అనేది ఒక ఉబుసుపోక చేస్తున్న బురద చల్లుడు కార్యక్రమానికి సీక్వెల్గా ఉన్నదే తప్ప చిత్తశుద్ధి కానీ ఒక లక్ష్యం గమ్యం కానీ కనిపించడం లేదు.